తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని రాజన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలగొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కంటి వెలుగు రెండవ దశ విజయవంతం చేయడంపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ యాలగొండ అరుణ, తెలంగాణ పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ తో పాటు ట్రెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, అధికారులు జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, సిఇఓ గౌతమ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు మంత్రుల ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వెలుగు రెండవ దశను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు దృష్టి సారించి పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ కార్యక్రమాన్ని ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు.